ఇండియాలో టాప్ యూనివర్సిటీస్లో బీటెక్ చేయాలనుకుంటున్నట్టయితే కనుక జేఈలో క్వాలిఫై అవ్వడం, మంచి స్కోర్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. సో అందుకే జేఈలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటారు. కొంతమంది ఎలా ప్రిపేర్ అవ్వాలా అనే స్టడీ ప్లాన్స్ డిజైన్ చేస్తున్నట్టున్నారు. జేఈ సిలబస్ చూసుకుంటే టన్స్ ఆఫ్ సిలబస్, 2 ఇయర్స్లో ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేయడం అనేది మోస్ట్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా మనం కవర్ చేయని టాపిక్స్, కొత్త మోడల్ ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి తగులుతూనే ఉంటాయి. సో అందుకే జేఈలో టాప్ స్కోర్ సాధించాలంటే హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, బట్ స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తూ ఉండాలి, కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి, పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ డిజైన్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తూ ఆ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ సాధిస్తారు. సో అందుకే ఈ జేఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. సో మీ ప్రిపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని అంటే దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక మంచి స్టడీ ప్లాన్ డిజైన్ చేసుకోవడం. సో సిలబస్, వెయిటేజ్, ఇంపార్టెంట్ టాపిక్స్, డిఫికల్టీ లెవెల్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక మంచి స్టడీ ప్లాన్ డిజైన్ చేసుకోండి. సో దాట్ డైలీ గోల్స్ ఆర్ వీక్లీ గోల్స్ ఉంటాయి కాబట్టి మీరు సమ్వాట్ ఫోకస్ చేయగలుగుతారు. సో ఎలా అయినా ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోవాలి, రేపు ఇంకా చదివేవి చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ఇది చదవాలి అని చెప్పేసి మీకు ఆల్రెడీ మైండ్లో ఉంటుంది కాబట్టి సో డిటర్మైన్డ్గా చదువుతారనమాట. సో ఫస్ట్ అసలు ఈ వెయిటేజ్ అంటే ఏంటి? సో ప్రీవియస్ 20 ఇయర్స్ జేఈ క్వశ్చన్ పేపర్ని స్టడీ చేసి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది అనలైజ్ చేసి సో నెక్స్ట్ ఇప్పుడు రాబోయే జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది ప్రెడిక్ట్ చేస్తారనమాట. సో వెయిటేజ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ టాపిక్ ఇంపార్టెంట్ అని, సో దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ వెయిటేజ్ని ఫాలో అవ్వడం వల్ల ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈ వెయిటేజెస్ అనేవి చాలా బుక్స్లో దొరుకుతాయి అండ్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెయిటేజ్ చూసుకున్నట్టయితే ఇందులో మ్యాథ్స్లో ఉన్న ప్రతి టాపిక్కి కూడా వెయిటేజ్ ఇచ్చారు. సో ఇందులో హైపర్బోలా, పారాబోలా, స్టాటిస్టిక్స్ వీటన్నిటికి 3% వెయిటేజ్ ఇచ్చారు. అంటే ప్రతి టాపిక్ నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది, అంటే 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బట్ అదే స్ట్రెయిట్ లైన్స్, 3D జామెట్రీ, డిటర్మినెంట్స్ ఇవన్నీ చూసినట్టయితే వీటికి 6% ఇచ్చారు. అంటే ఈచ్ టాపిక్ నుండి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 8 మార్క్స్. సో కంపారేటివ్లీ స్ట్రెయిట్ లైన్స్, 3D జామెట్రీ, డిటర్మినెంట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తే ఈచ్ టాపిక్ నుండి 2 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనకి బెనిఫిట్ అవుతుందన్నమాట. సో ఇలా ఈ వెయిటేజ్ ద్వారా మనకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేవి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వర్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫికల్టీ లెవెల్. సో మీరు స్టార్టింగ్ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ టాపిక్స్ తోటి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈజీవి మనకు వచ్చిన వాటిలో పర్ఫెక్ట్ అయిపోదాం, డిఫికల్ట్ టాపిక్స్ లాస్ట్లో చూసుకుందామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే లాస్ట్లో బాగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎగ్జామ్స్ అప్పటికే దగ్గర పడుతుంటాయి కాబట్టి కాలేజ్ కానీ ఇంట్లో కానీ మీకు చాలా ప్రెషర్ పడుతుంది. సో అప్పుడు మీరు ఇంకా ఈ ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఆ డిఫికల్ట్ టాపిక్స్ ఓపెన్ చేశారంటే కనుక ఎగ్జామ్స్ వస్తున్నాయి, అసలు ఏం చదివినాం మనం, ఏం రాస్తామని చెప్పేసి ఒక డిస్కరేజింగ్ ఫీలింగ్ అనేది డెవలప్ అయిపోతుంది మీలో. దీనివల్ల మీ రివిజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న టైంలో ఇంత అడ్వెంచర్ ఎందుకు, దాని బదులు డిఫికల్ట్ టాపిక్స్ ఏవో ఇప్పుడే చూసుకున్నట్టయితే కనుక మీకు దానికి ఎంత టైం కేటాయించాలో ఆ డిఫికల్ట్ టాపిక్స్కి సరైన టైం ఇవ్వగలుగుతారు, దాని మీద బాగా వర్క్ చేస్తారు కనుక పర్ఫెక్ట్ అయిపోతారు, ఒక్కసారి రివిజన్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు కూడా అంత డిఫికల్ట్ టాపికే అయిపోయింది ఈవెంత అన్న ఒక మోటివేటెడ్ ఫీలింగ్ తోటి ముందుకెళ్తారనమాట. సో అందుకే డిఫికల్ట్ టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఫిజిక్స్ చేసేద్దాం, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. లేదా సబ్జెక్ట్స్ని షఫుల్ చేసి ఫస్ట్ ఒక సబ్జెక్ట్, తర్వాత ఒకటి, తర్వాత ఇంకోటి చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఏమో ఎర్లీ మార్నింగ్ ఒక సబ్జెక్ట్ చేద్దాం, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్ అనుకుంటారు. సో ఇందులో ఏ అప్రోచ్ ఫాలో అయినా కూడా పర్లేదు, మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అది ఫాలో అవ్వండి, మీకు ఏ టైమింగ్స్ కన్వీనియంట్ అనిపిస్తే అలా ఫాలో అవ్వండి. బట్ డైలీ గోల్స్ పెట్టుకోండి, ఈరోజు నేను ఖచ్చితంగా ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలి. ఎంత టైం స్పెండ్ చేస్తారు లేకపోతే ఏ టైం స్పెండ్ చేస్తారు అదంతా కూడా మీ ఇష్టం, బట్ డే ఎండ్ వచ్చేసరికి ఖచ్చితంగా నాకు ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ టాపిక్ చేశాను అని మీకు ఒక సాటిస్ఫై ఫీల్ వస్తే చాలు.
సో ఇలా డైలీ గోల్స్ ఫిక్స్ చేసుకుంటే కనుక కొంచెం ఫోకస్డ్గా వర్క్ చేస్తారనమాట. లేదు అని అంటే చేసినంత చేస్తారు, మిగతాదా రేపు చూద్దాంలే అనుకుంటారు. బట్ అది అలా అలా పోస్ట్పోన్ అవుతుంది, కంప్లీట్ అవ్వదు. సో అందుకే డైలీ గోల్స్ ఫిక్స్ చేసుకోండి. సో ఇలా మీ కన్వీనియన్స్ని బట్టి ఒక అప్రోచ్ పెట్టుకోండి. అండ్ నా అడ్వైస్ ఏంటంటే ఇంపార్టెంట్ అండ్ హార్డ్ టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, డైలీ గోల్స్ ఫిక్స్ చేసుకోండి. దాట్స్ ఇట్. సో ఇంకా కొన్ని కాలేజెస్లో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యి ఉండదు. సో మరి మా పరిస్థితి ఏంటి, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాకు టైం సరిపోతుందా అని చెప్పేసి చాలా డైలమాలో ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. బట్ అలా అయినా కూడా పర్లేదు, మీకు డెఫినెట్గా టైం సరిపోతుంది, మీరు వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అందరు స్టూడెంట్స్ పరిస్థితి ఇంతే ఉంటుంది. సో ఎలా అయినా మీకు వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు కాబట్టి ఎవ్రీ వీక్ ఏం పోర్షన్ అయితే ఉందో దాన్నే బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది కూడా ఒక రకంగా మీకు బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ వీక్ నడుస్తున్న టాపికే మీకు ఎగ్జామ్ పెడతారు కాబట్టి స్లోలో మీకు ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఫ్యాకల్టీని అడగొచ్చు, వాళ్ళు కూడా టీచింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అడిగిన వెంటనే ఈజీగా రెస్పాండ్ అవుతారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారన్నది ఎగ్జామ్ ద్వారా మీకు అర్థమైపోతుంది. అండ్ ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకో. సో మీరు కరెక్ట్గా టైం యూజ్ చేసుకోవాలే, కానీ ఇది కూడా చాలా బెనిఫిషియలే. కీప్ యువర్ రిసోర్సెస్ లిమిటెడ్. సో మీరు జేఈ ప్రిపేర్ అవ్వడానికి ఏ సెట్ ఆఫ్ బుక్స్ అయితే వాడుతున్నారో లాస్ట్ వరకు అవే బుక్స్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ వాడుతున్నట్టయితే లాస్ట్ వరకు అవే వాడండి, లేదా కాలేజ్ మెటీరియల్ యూజ్ చేస్తుంటే అదే వాడండి. అంతేగాని అన్ని రకాల బుక్స్ ముంగటేసుకొని కూర్చొని ఇందులో కొంచెం చదవకండి. దానివల్ల ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అన్ని కాన్సెప్ట్స్ అండ్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ కవర్ అవ్వకపోవచ్చు. సో అందుకే ఒకే సెట్ ఆఫ్ బుక్స్కి స్టిక్ అయి ఉండండి. సో మీరు ఏదైనా న్యూ చాప్టర్ కానీ న్యూ టాపిక్ కానీ స్టార్ట్ చేసే ముందు అసలు ఫస్ట్ అందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో చూసి అర్థం చేసుకొని దెన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు చదువుకునేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ వస్తాయో అవన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి. సో దాట్ రివైజ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతాయి. సో మీరు ఒక చాప్టర్ ఆర్ ఒక టాపిక్ చదవడం కంప్లీట్ చేసిన తర్వాత అసలు మనం ఏమేమి చదివామన్నది ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ అసలు ఇంతసేపు మనం ఏం చదివామన్న క్లారిటీ మీకు వస్తుంది అండ్ చదివిందంతా కూడా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. సో మనం ఏదైనా ప్రాబ్లం చూసినప్పుడు చేసేయచ్చు ఈజీగానే ఉంది అనిపిస్తుంది, బట్ చేస్తే ఒక్కొక్కసారి రాంగ్ ఆన్సర్ వస్తుంది, ఒక్కోసారి సగం చేసాగిపోతుంది, ఒక్కోసారి అసలు ఏం చేయాలో అర్థం కాదు. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ టెస్ట్స్ రాయండి. కాలేజ్లో ఎలా అయినా టెస్ట్ పెడుతుంటారు అండ్ అవి కాకుండా ఆన్లైన్లో మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తుంటారు. సో అందులో అటెంప్ట్ చేయొచ్చు. సో వీలైనంత ఎక్కువగా టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. సో దాట్ మీ క్యాపబిలిటీ ఏంటో, మీ వీక్ ఏరియాస్ ఏంటో అన్నీ కూడా తెలుస్తాయి. అండ్ వన్స్ ఎగ్జామ్ అయిపోయింది మార్క్స్ చూసుకున్నామా అని క్లోజ్ చేయకుండా అసలు మనకి ఎక్కడ మార్క్స్ పోయినాయి, మన వీక్ ఏరియాస్ ఏంటి, అండ్ ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకొని ఆప్షన్ పెట్టేసి తీరాది రాంగ్ అయితే అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేసాం. సో ఇలా మీ ఎగ్జామ్ని అనలైజ్ చేయండి. సో దాట్ మీ వీక్ ఏరియాస్ ఏంటి, మనం ఇంకా ఏ టాపిక్స్ని ఎక్కువ చూసుకోవాలి అండ్ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, సో వాటి మీద వర్క్ చేయొచ్చు. సో అందుకే ఎగ్జామ్ రాశాక అనలైజ్ చేయండి అండ్ మీ వీక్ ఏరియాస్ మీద వర్క్ చేయండి. అండ్ ఫైనల్లీ రివిజన్. మీరు ఎంత సూపర్గా ప్రిపేర్ అయినా కూడా రివిజన్ చేయకపోతే అదంతా వేస్ట్. సో అందుకే రివిజన్కి తగిన టైం కేటాయించండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం బాగా ప్రిపేర్ అవుతాం బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ చూసినట్టే అనిపిస్తుంది కానీ ఆన్సర్ చేయడానికి రాదు. సో ఇది ఎందుకు అని అంటే రివిజన్ ఫాల్ట్. సో ఒక డ్రీమ్ కోసం ఇంత కష్టపడి ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి ఆ ప్రెషర్ని ఆ స్ట్రెస్ని తట్టుకుంటూ 2 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో ఏం టెన్షన్ పడకండి, ఫోకస్డ్గా చదవండి, కాన్ఫిడెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.